తాను చేసుకున్న సర్వేలో చీరాలలో టీడీపీకి మనుగడ లేదని తెలుసుకుని వైసీపీలోకి వస్తున్నారని, 2 రోజులుగా ప్రచారం చేసి వైసీపీని ఒక బావుగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమృతపాణి మాట్లాడారు. సమావేశంలో కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు కర్నేటి ప్రసాద్ పాల్గొన్నారు. ఆమంచి కృష్ణమోహన్ ఆడే నాటకానికి, అతను చేసినటువంటి బ్లాక్మెయిల్కి ఆమంచి కృష్ణమోహన్ ఉచ్చులో చంద్రబాబు నాయుడు పడ్డాడు. రేపు రాబోయే ఎలక్షన్లో ఎలక్షన్ ఖర్చులకు గాను 30 కోట్లు, ఇతనమైన గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 27 క్రిమినల్ కేసులను కూడా ఎత్తివేయడానికి ఈ ఆమంచి కృష్ణమోహన్ అనే వ్యక్తి ఈ నాటకానికి తెరదీశాడు. నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలుస్తున్నారు, మంత్రి పదవి ఇస్తామంటున్నారు, ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటున్నారు, నేను వెళ్ళబోతున్నాను అని కార్యకర్తలందరినీ పిలిచి వాళ్ళ దగ్గర నాటకం ఆడి, ఆ నాటకంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆయన పిలిచి ఆ 30 కేసులు ఎత్తివేసేటట్టు, రేపు ఎలక్షన్లకి ఖర్చుల కింద 30 కోట్లు ఇచ్చేటట్టు ఇప్పుడే ఒప్పందం జరిగింది. అయిపోగానే ఇక నేను తెలుగుదేశంలోనే ఉంటాను, నా మనుషులతోటి 3 రోజుల్లో మాట్లాడతానని చెప్తున్నాడు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఆమంచి కృష్ణమోహన్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతనికి సీటు లేదు. అతనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వడు. ఒకవేళ జారి తప్పి ఏదన్నా పొరపాటు జరిగి వస్తే మాత్రం చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ని ఓడించి తీరుతాం. పార్టీ ఓదార్పు యాత్ర దగ్గర నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సమర్థులు ఉన్నారు. మరి వీళ్ళని పార్టీ వీళ్ళ యొక్క అనుభవాన్ని వీళ్ళ యొక్క సేవల్ని గుర్తించి వీళ్ళకి పార్టీ టికెట్లు కేటాయింపులో ముందంజలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అలాగే జిల్లా పెద్దలు బాలినేని వాసు కానీ వైవి సుబ్బారెడ్డి కానీ మరి ఈ ఈ యొక్క చీరాల పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా మరి ఎవరైతే సమర్థులు ఎవరైతే నెగ్గుకు రాగలరు అనిని బేరేజ్ వేసుకొని మరి యొక్క ఈ ఓదార్పు యాత్ర దగ్గర నుంచి అనేక ఇబ్బందులు పడి ఉన్నారు. అతను తన పబ్బం గడుపుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని లీకులు ఇస్తా ఉన్నారు. అతన్ని ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఆహ్వానించడం కానీ అతను కనుక వస్తే ఇక్కడ ఆమోదించడానికి అని ఎవరు సిద్ధంగా లేరు. మరి మా అధినాయకత్వానికి కూడా విన్నవించుకుంటా ఉన్నాం. అతని గతంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టడానికి అడ్డుపెట్టడమే కాకుండా వారు మరి ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చీరాల నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు అనేక పోలీసుల ద్వారా అనేక ఆటంకాలు